సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, రహీంలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫుట్బాల్ క్లబ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో అండర్ 14 స్థాయి ఫుట్బాల్ క్రీడలు నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో గజ్వేల్ విద్యార్థులు విద్యార్థినులు ఎంపిక కావడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అకాడమీ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు, దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు దేశబోయిన నర్సింహులు, ఆకుల దేవేందర్, శ్రీనివాస్ మరియు పీఈటీ ఉపాధ్యాయులు, ఎఫ్ఎఫ్యూ ఫౌండేషన్ ఆధ్వర్యులు నేతి సంతోష్ గుప్తా మరియు సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కూడా చాలా పెద్ద పీట వేసి ఈనాడు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. దీనికి నిదర్శనంగా ఇప్పటిదాకా ఫుట్బాల్ కోచ్ వారి బృందం తెలియజేసిన విధంగా సౌజన్యంలో 15 మందిని మన ఏరియా నుంచి సెలెక్ట్ చేస్తే అందులో 5 కూడా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక్కటి మనకు నిదర్శనమని మనం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా అయితే గజ్వేల్ను, సిద్దిపేట జిల్లాను యావత్ తెలంగాణని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిది, హరీశ్రావు గారిది, మన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడున్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఏదైతే మొన్ననే మంత్రి గారు మనకు కేసీఆర్ గారు దీవెనతోటి పెద్ద స్టేడియం కూడా ఏర్పరిచే రీతిలో మనకు స్థల సేకరణ జరుగుతుంది. గజ్వేల్ ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ తరఫున 2022 యొక్క క్యాలెండరు ఆవిష్కరణ చేయడం చాలా ఆనందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ వి యాదవరెడ్డి గారు, అలాగే ఈ ఫుట్బాల్ క్లబ్ నిరంతర కృషి చేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణకు ఎన్నో కష్టాలు వచ్చినటువంటి రమేష్ గారు, నరసింహులు గారు, సతీష్ గారు, గణేష్ గారు, అలాగే వారి యొక్క బృందం, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్ జకీర్దీన్ గారు, సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల దేవేందర్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, అలాగే చాలామంది మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది. పేరు పేరున వారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఫుట్బాల్ ప్రేమికులకు, ప్లేయర్స్కు అందరికీ కూడా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే మన రాష్ట్ర స్థాయిలో సౌత్ జోన్లో జరిగినటువంటి సెలక్షన్స్లో అండర్ 14 బాలుల యొక్క సెలక్షన్ జరగడం జరిగింది. అందులో మన గజ్వేల్ నుంచి మన ఫుట్బాల్ అసోసియేషన్ గజ్వేల్ క్లబ్ తరఫున 5 బాలురు ఎన్నిక కావడం చాలా ఆనందదాయకం. వారికి అందరికీ కూడా వారికి కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్కు, అలాగే సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గజ్వేల్ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని హంగులతో మనకు క్రీడలు కూడా గత 2 నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ, దాదాపుగా ప్రతి నిత్యం కూడా అన్ని విభాగాలకు చెందినటువంటి బాలబాలికలు ప్రతి ఉదయం కూడా 5 గంటలకు అటు క్రీడా మైదానంలో ఐఓసి ప్రక్కన ప్రాక్టీస్ చేయడము మనం చూస్తూనే ఉన్నాం.